Hi viewers, welcome to my channel. Na channel lo idi very first video, so nenu vachesanu mee munduki with my all time favorite chicken biryani. Naake kadandi chaala mandiki ishtam, but nenu vinnattu like biryani tinnarante ento heavy ga aipothundi adi idi ani cheptuntaru, but nenu ikkada light masalalato ela chesukovacho chupistanu. Rendu chudam. So first manaku kavalsinavi spices. Ipichina spices anni ready chesesukondi. Onion, 4 chilli, 2 tomato, kothimira, pudina, curd 100 grams. Half kg chicken tisukunnanandi ikkada. Inka masalala vishayaniki vaste ఒక స్పూన్ మిరపొడి, ధనియాల పొడి, ఆచి చికెన్ మసాలా, కొద్ది కొద్దిగా జీలకర్ర పొడి, చెక్క లవంగం పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి, రియల్లీ సారీ. ఏం లేదండి, ఒక కుక్కర్లో నేను ఒక 50 ml, ఓన్లీ 50 ml ఆయిల్లో అన్ని స్పైసెస్ వేసేసి ఆనియన్ అండ్ మిర్చి కట్ చేసి వేసి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి ఉంటుంది. సో మీన్వైల్ మీకు నేను ఏం రైస్ యూస్ చేస్తున్నానో చూపిస్తాను. నేను యూస్ చేస్తున్నాను గుడ్ లైఫ్ బిర్యానీ బాస్మతి రైస్ అండి, చాలా బాగుంటుంది. సో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ కూడా చిన్న క్లిప్ మిస్ అయిపోయిందనమాట, ఐఎమ్ రియల్లీ సారీ. ఫస్ట్ టైం కదండి, కన్ఫ్యూజన్ అనమాట. సో సిమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక నేను చూపించాను కదండి ప్లేట్లో అన్ని పౌడర్స్ ఒకేసారి వేసేసి వేయించేసి తర్వాత, అంటే సిమ్లోనే ఉందన్నమాట, తర్వాత టమాటోస్ వేసి ఇప్పుడు కూడా సిమ్లోనే వేయిస్తున్నాను. సో టమాటోస్ వేసిన తర్వాత ఎంతసేపు ఇలా చేయాలి అంటే సిమ్లోనే ఉంటుంది. సో దానిలో నుంచి వాటర్ లాగా బయట వస్తుంది, మెత్తని పడిపోతాయి అన్నమాట టమాటోస్. సో అప్పటి వరకు మనం సిమ్లోనే ఓపిక్గా చేసుకోవాలండి. బట్ చాలా బాగుంటుంది రెసిపీ, ఏమంటే కొంచెం ఓపిక్ కావాలంతే. సో ఇలా చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. సో ఈ టైంలో మనము కడిగి ఉంచుకున్న చికెన్ని వేసేస్తాం. చికెన్ వేసినప్పుడు కూడా మేక్ షూర్ అది సిమ్లో ఉంది అని, ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేసుకుంటే కింద అడుగంటేస్తుంది కదండి, అందుకోసం అనేసి మంట తగ్గించేసుకున్నానమాట. సో ఇప్పుడు బాగా కలదిప్పుకుంటామన్నమాట. బాగా తిప్పిన తర్వాత బాగా కలిసేలాగా, మసాలాలో బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఫాస్ట్ ఏమొద్దు, చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు హై వాల్యూమ్ పెట్టుకున్నాను అనమాట, బాగా కలిసిన తర్వాత హై వాల్యూమ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొద్దిగా అదేమంటారు కొత్తిమీర, సారీ కొత్తిమీర పుదీనా అది వేసి చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ బాగా కలిపేసుకుంటారు కదండి. సో ఉప్పు చూసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో, ఏమైనా ఉప్పు సరిపోలేదంటే కొంచెం ఉప్పు. పసుప్పుడు మర్చిపోయాను, సారీ ఇప్పుడు చెప్తున్నా, మా ఇంట్లో పసుప్పుడు అయిపోయింది వేసే టైంకి. సో ఇంకా ఉప్పు ఏమైనా సరిపోలేదంటే ఈ స్టేజ్లో చూసుకోండి. ఉప్పు నాకు సరిపోలేదన్నమాట, కొద్దిగా వేయాలనిపించింది, వేశాను. ఆల్రెడీ ఆనియన్ నేను ఫ్రై చేసేటప్పుడు వేశాను ఒక స్పూను. సో ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మాత్రం ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం వాటర్ అస్సలు వేయం. మనకి ఇది పీస్ ఎంత బాగుండాలంటే ఉప్పు కొంచెం కూడా ముందరికి ఉండకూడదు, ముందరికి అంటే ఎక్కువ ఉండకూడదని. సో తర్వాత ఏం చేసుకోవాలంటే పెరుగు చెప్పాను కదండి, ఒక 100 ml పెరుగు చెప్పాను కదా, ఆ 100 ml పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా ఎంత ఓపిక్గా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుందండి చికెన్ బిర్యానీ. సో ఇప్పుడు చూడండి బాగా పెరుగు కలిసింది, నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి, పెరుగు బాగా కలిసిపోయింది. సో నేను దాంట్లోని ఫ్రై చేస్తున్నాను ఒక 5 మినిట్స్ లేకపోతే 2 మినిట్స్, అక్కడే ఉండిపోవాలన్నమాట. డెడికేషన్ ఎక్కువ ఉండాలండి చేసేటప్పుడు. సో ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ వదులుకొని మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. సో ఎక్కువ మనం డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట ముక్కల్ని, అవి బాగా ఉడకడానికి వదలాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, సో పక్కన సిమ్లో పెట్టేద్దామండి, దీన్ని ఎత్తి సిమ్లో పెట్టేద్దాం.
అండ్ ఇటువైపు ఏం చేస్తానంటే నేను వాటర్ పెట్టేసుకుంటాను. వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకు రైస్ ఉడకాలి కదా, బాస్మతి రైస్. సో ఉడకడానికి కోసం అనేసి బాగా ఎక్కువ తీసుకోండి, 1:2 అలా అంతా కాదు, బాగా మంచి క్వాంటిటీలో తీసుకోండి. దాంట్లోకి నేను లవంగాలు వేసాను, ఎందుకంటే బాగుంటుందండి స్మెల్, చాలా బాగుంటుంది రైస్, ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ బిర్యానీ స్టైలే, కానీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. నాకు నచ్చిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి. జీలకర్ర వేసుకున్నామండి. సో లవంగాలు జీలకర్ర స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అది మరాఠీ మొగ్గు కావాలంటే నెక్స్ట్ అనే స్టార్ ఉంటుంది కదా, సో అది వేసుకోండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాలకి, నాకు చాలా ఇష్టమండి. యాలకుల ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అవుతుంది. సో యాలకి వేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకొంచెం మిగిలిన కొత్తిమీర పుదీనా, ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ఓన్లీ 2 పీపుల్కి అండి, ఒక పూట కాదు 2 పూటలు తినచ్చు కాబట్టి వేసుకుంటున్నాను. సో ఇదైన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఎంత ఉప్పు వేసుకోవాలంటే మనకు ఉప్పు సరిపోయిందనే కాదు, ఇంకొంచెం ఉప్పు ఎక్కువ ఉంది వాటర్లో అనిపించాలండి, అప్పుడే మన రైస్కి సరిపోతుంది అన్నమాట. అది లేదా అదేమైపోతుంది, మీరు సరిగ్గా వేసుకున్నారనుకోండి రైస్ చప్పగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు అనుకోవచ్చు లైక్ సరిగ్గా చెప్పలేదు అందుకే మేము ఇలా చేసేసామని. సో ఉప్పు మాత్రం కొంచెం ముందర ఉండేలాగే చూసుకోండి, ఎందుకంటే అది సరిపోతుంది. సో ఉప్పు ఇంకా మసాలా లేదండి, నేను సేమ్ కరెక్ట్ యూజ్ చేయడం వల్ల అక్కడ ఏదో స్పైసెస్ కనిపిస్తున్నాయి. సో వేరే మసాలా ఏం లేదు. బాగా ఇది నీళ్ళు కాగిన తర్వాత నానబెట్టుకున్నాను కదండి. సో బియ్యం ఎప్పుడు నానబెట్టాను, ముక్కలు వేసేటప్పుడు నానబెట్టాను. సో సేమ్, సో అదే రైస్ని ఇప్పుడు నేను వేసేసుకున్నాను. నాకు తెలిసి బాస్మతి అందరు చెప్పేటట్టు 1 hour నానబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర మొత్తం ప్రాసెస్కి 1 hourే టైం ఉండింది అన్నమాట. సో వితిన్ 1 hourలో చేసేసాను. సో ఇప్పుడు నేను రైస్ వేసి ఎక్కువ కలిపే అవసరం లేదండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు ఏమన్నా తక్కువ కనిపిస్తే ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. ఉడకాలండి, ఎంత ఉడకాలంటే మరీ 100% వద్దు, అలానే హాఫ్ బాయిల్ అస్సలు వద్దు, ఒక 70-80% ఉడికిపోవాలండి. చూస్తున్నారు కదా, చూడండి నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి కెమెరాకి దగ్గరగా పెట్టి. సో అలా బాగా 80% బాగా ఉడికిపోతుంది అన్నమాట. బాగా ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, హాఫ్ బాయిల్ అస్సలు వేయొద్దు. సో ఇప్పుడు నేను డ్రైన్ చేసాను వాటర్ని. ఇదిగోండి కుక్కర్ ఖాళీ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లేయర్ నేను రైస్ వేసుకుంటున్నానండి. కింద ముక్కలు ఉన్నాయనుకోండి, ఏదన్నా అడుగంటిందంటే ముక్కలు పాడైపోతాయి కదా, అందుకు నేను రైస్ వేసేసుకుంటున్నా. మేక్ షూర్ నేను చేసిన తర్వాత అదేమి అడుగంటే ప్రసక్తి ఉండదు, బట్ అయినా కూడా ఎందుకండి ఛాన్స్ తీసుకోవడం. ఇప్పుడు సిమ్లోనే ఉడికించుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేసుకుందాం. సో ఆ ముక్కలు వేసేసుకున్న తర్వాత అది ఒక లెవెల్గా చేసేసుకోండి. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకుందామండి మనము. ఇంకా మిగుల్చుకున్న రైస్ని కంప్లీట్గా వేసేసుకుందాం. ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఘీ వచ్చి కంప్లీట్లీ ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం లేదు, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది స్మెల్. సో కొత్తిమీర పుదీనా మిగిలినవంతా వేసేసాను. సో ఘీ కొంచెం పట్టిద్దాం, ఎందుకంటే మనం బిర్యానీకి స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుందండి. సో నా దగ్గర నాటీ ఘీ ఉందన్నమాట. సో మీరు ఏదైనా మంచి ఘీ మార్కెట్లో దొరికేది వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదండి, 1 spoon చాలు, దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని క్లీన్గా స్ప్రెడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 1 నిమిషం బట్టి హై వాల్యూమ్ పెట్టండి, ఒకే 1 నిమిషం అన్నమాట. తర్వాత సిమ్లో పెట్టేసింది ఆఫ్టర్ 20 minutes ఓపెన్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. సో 20 minutes మాట్లాడచ్చు, 20 minutes తర్వాత ఎంత మాత్రం ముద్ద కట్టకుండా, నేను మళ్ళీ ఆయిల్ కూడా వేయలేదండి, ఎక్కువ ఆయిల్ అస్సలు యూస్ చేయలేదు నేను. చూడండి
ఎంత బాగా ఒక్కదానికి ఒక్కటి అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి. నిజంగా లైట్ మసాలాతో సూపర్గా ఉంటుంది. అండ్ బిర్యానీ తినడం ఒక ఆర్ట్ అండి. సో ముక్కతో రైస్ తీసుకొని ఒక ఎర్రగడ్డ ముక్క పెట్టుకొని కబాబ్ పీస్ ఎత్తుకొని తింటే అప్పుడు వస్తుందండి అసలు మజా. సో లైట్గా లేటెస్ట్గా చేశాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా అనండి. ఆహాయి మిరచి అనురామై మరచి.